వసుధార పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గులు పెడుతూ ఉంటుంది. ఇక రిషి వసుధార నిద్ర లేచిందా లేదా అని చెప్పి వసుధార రూమ్ దగ్గరికి వెళ్తాడు. వసుధార బెడ్ మీద లేకపోయేసరికి ఏంటి వసుధార ఎక్కడికి వెళ్ళింది ఈ టైంలో అని అనుకుంటూ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు రిషి. ఇక వసుధార ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటే ఇక రిషి అయితే షాక్ అయిపోయేలానే చూస్తూ ఉండిపోతాడు. వసుధార ఎంత అందంగా ముగ్గులు వేస్తుంది, ఇంటి ముందు ఈ విధంగా ముగ్గులు వేస్తూ ఉంటే నా ఇంటికే అందం వచ్చినట్లు ఉంది, లక్ష్మీదేవి నా ఇంట్లోకి అడుగెడుతున్నట్లుగా ఉంది అని చెప్పి ఇక రిషి అయితే తీక్షణ అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇదేంటి ఇంత చలిలో ముగ్గు వేస్తుంది ఈ వసుధార, కనీసం స్వెటర్ వేసుకోలేదు, పైన ఏమి దుప్పటి కూడా కప్పుకోలేదు అని అనుకుంటూ రిషి వసుధార దగ్గరికి వెళ్తాడు. ఏ వసుధార గుడ్ మార్నింగ్ అని అంటాడు రిషి. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఇంత పొద్దున్నే నిద్రలేచారు ఏంటి అని చెప్పి వసుధార అంటే ఆ మాట నిన్ను నేను అడగాలి, నువ్వేంటి ఇంత పొద్దున్నే నిద్రలేచావు, ఈ చలిలో ముగ్గులు వేస్తున్నావేంటి అని చెప్పి రిషి అంటూ ఉంటే సార్ ఈ విధంగా ఇంటి ముందు ముగ్గులు వేస్తే పొద్దున్నే చాలా మంచిది సార్, లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మా ఇంట్లోనే నడయాడుతూ ఉంటుంది సార్ అని చెప్పి వసుధార అంటే కరెక్టే వస్తారా, కాకపోతే ఇది చలి కదా, జలుబు చేస్తుంది కదా అని అంటాడు రిషి. అయ్యో సార్, ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఏ ఆడపిల్లలకైనా ఏ ఆడవాళ్ళకైనా చలి గిలి ఏమీ ఉండదు సార్ అని అంటుంది వసుధార. అవునా వసుధార అని అంటాడు రిషి. అవును సార్ అని అంటుంది వసుధార. సరేలే కానీ ఏంటి పొద్దున్నే ముగ్గులు వేస్తున్నావు అని రిషి అంటే చెప్పాను కదా సార్ నాకు ముగ్గులు వేయటం అంటే చాలా ఇష్టమని అందుకే వేస్తున్నాను అని అంటుంది వసుధార. అంటే పెళ్ళైన తర్వాత ఇంటి బాధ్యత అంతా నువ్వే తీసుకుంటావన్నమాట అని చెప్పి రిషి అంటే అవును సార్, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి నైట్ వరకు కూడా ప్రతిదీ కూడా నేనే చూసుకుంటాను అని వసుధార అంటే అవునా వసుధార, అవన్నీ ఊహించుకుంటూ ఉంటే నా మనసుకి చాలా హాయిగా ఉంది, ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా అని చెప్పి నేను కూడా ఎదురు చూస్తున్నాను అని చెప్పి రిషి అంటూ ఉంటే అవును సార్ నేను కూడా ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంది వసుధార. అవన్నీ నువ్వేం చేస్తావులే కానీ ధరణి వదిన ఉంటుంది కదా, ధరణి వదిన హెల్ప్ చేస్తుంది అని రిషి అంటాడు. అదేంటి సార్ పాపం ఇప్పటిదాకా ధరణి మేడం ఎన్నో పనులు చేశారు, నేను వచ్చిన తర్వాత కూడా ధరణి మేడం చేత ఆ పనులు చేపిస్తానా, ధరణి మేడంకి నేను రెస్ట్ ఇస్తాను సార్ అని చెప్పి వసుధార అంటే నువ్వు రెస్ట్ ఇచ్చినా సరే ధరణి వదిన అలా ఏమీ ఊరికినే ఉండదులే, నీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది అని అంటాడు రిషి. సరే సార్ అని అంటుంది వసుధార. సరేలే నేను కూడా ముగ్గు వేసేనా అని రిషి అంటే ఏంటి సార్ మీరు ముగ్గు వేస్తారా అని అంటుంది వసుధార. ఏ వేయకూడదా అని అంటాడు రిషి. సరే సార్ వేయండి అని చెప్పి అంటుంది వసుధార. ఇక రిషి కూడా వసుధారకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆఖరికి ఎలాగైతేనేమి ఇద్దరు కలిసి ముగ్గు వేస్తారు. ఎలా ఉంది సార్ నేను వేసిన డిజైన్ అని చెప్పి వసుధార అంటే చాలా బాగుంది వసుధార అని అంటాడు రిషి. ఇన్ని రోజుల నుంచి ఏదో కోల్పోయినట్లుగా ఉంది వసుధార మా ఇల్లు, నువ్వు వచ్చిన తర్వాత కొత్త జీవం వచ్చినట్లు కళకళలాడిపోతుంది తెలుసా అని రిషి అంటూ ఉంటే పొగిడింది చాలే కానీ మీకు కాఫీ పెట్టిస్తాను పదండి సార్ అని అంటుంది వసుధార. ఇక వసుధార కాఫీ పెడుతూ ఉంటే రిషి అయితే తీక్షణంగా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక వసుధార రిషికి కాఫీ ఇస్తుంది. ఏంటి వసుధార నువ్వు కూడా తాగవా అని రిషి అంటే నాకు వద్దు సార్ మీరు తాగండి అని అంటుంది వసుధార. అలా ఎలా కుదురుతుంది నువ్వు కూడా తాగాల్సిందే అని చెప్పి రిషి కాఫీని వసుధారకు కూడా షేర్ చేస్తాడు. ఇక ఇద్దరు అలా ప్రేమగా చూసుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి వసుధార, నువ్వు పెట్టిన కాఫీ అమృతంలాగే ఉంటుంది, చాలా టేస్ట్గా బాగుంటుందని చెప్పి రిషి వసుధారని పొగుడుతూ ఉంటాడు. ఇక వసుధార అయితే సిగ్గుపడిపోతూ ఉంటుంది రిషి అలా మాట్లాడుతూ ఉంటే. ఇక ఇద్దరు కూడా అలా ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.